మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వపు నిర్లక్ష్యపు వైఖరిని అలాగే జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అని పెట్టి మరీ ఎండగట్టేశారు పోలవరం విషయంలో మీకు మొత్తంగా ఇచ్చేది ఇరవై వేల కోట్లేనని కేంద్రం లేఖ రాసిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు ఇందులో ఇంకా కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే ఇస్తే సరిపోతుందని కేంద్రం చెప్పిందని అన్నారాయన జలశక్తి మంత్రి శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది అవమానం అని కూడా ఆయన పేర్కొన్నారు పార్లమెంట్లో చేసిన చట్టాన్ని చెత్తబుట్టలోపు వేసి వీళ్లు ఇలా లేఖ మన ముఖాన కొట్టారని ఉండవల్లి అన్నారు చంద్రబాబు ఉన్నంతకాలం ఇలాంటి లేఖ రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారేమో ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా లేఖ రాసేశారని దీనిపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు అంగుళం కూడా తగ్గదని మంత్రులు అంటున్నారని అసలు చర్చ ఇది కాదని ఎత్తు ఎంత కడతారు అనేది చర్చ కాదని అది ఎలాగో అయిపోయిందని నీరు ఎంత నిలుపుతారు అనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశమని కూడా అన్నారు ఉండవల్లి నలభై ఐదు మీటర్లకు నీళ్లు నిలిపితేనే పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగం ఉంటుందని ఇన్నాళ్లుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు అంటూ ఈ నలభై ఐదు మీటర్లకు నిలిపితే ముంపు ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు లేట్ అవుతూ వచ్చిందని ఇక్కడ ఎత్తు సమస్య కానే కాదని అన్నారాయన పార్లమెంట్లో చేసిన బిల్లులో పోలవరం విషయంలో చట్టం చేశారని కూడా అన్నారు పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఏదో కేబినెట్ లో నిర్ణయం తీసుకుందని అంటున్నారని రెండు వేల పదిహేడు కేబినెట్ నోట్ లో అసలు ఏముందని ఈ హడావిడి చేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు అంతేకాకుండా రాష్ట్రానికి ఇంతలా అన్యాయం జరుగుతుంటే సీఎంగా రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ప్రతిపక్షాలు అంటున్నట్లుగా నిజంగానే సీబీఐ కేసులకు జగన్ భయపడుతున్నారా లేకుంటే జగన్ ఇలాగే ఉంటే ఆ ప్రచారం నిజమని ప్రజలు నమ్ముతారని ఇంత బలమైన ప్రభుత్వం ముంచుకుని కూడా పోలవరం ప్రాజెక్టుకు ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎంగా తన అధికారాలను ఉపయోగించుకుని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఎందుకు కడుతున్నారని పాదయాత్రలో చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు కేంద్రానికి ఇవ్వలేదని ప్రశ్నించారు అసలు పోలవరంపై మీ పార్టీ స్టాండ్ ఏమిటి పోలవరంపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి ఉండవల్లి డిమాండ్ చేశారు ఇక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం లేదని అన్ని నవరత్నాలు అంటూ హడావిడి చేస్తున్నారని నవరత్నాలే ఓట్లు వేస్తాయని నమ్ముతున్నారని ఉపాధి లేకుండా నవరత్నాలు ఎందుకని ప్రశ్నించారు ఉండవల్లి అంతేకాకుండా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని జగన్మోహన్ రెడ్డిపై ఉండవల్లి కొద్దిగా డోస్ అయితే పెంచారు